రవ్వ లడ్డూలు ఏ విధంగా చేయాలో ఈరోజు వీడియోలో చూద్దామండి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 2 కప్పుల ఉప్మా రవ్వ అండి, 2 కప్పుల ఉప్మా రవ్వ యాడ్ చేసి అదే కప్పుతోని పచ్చి కొబ్బరి తురుమండి 1 కప్పు యాడ్ చేసి ఈ కొబ్బరి రవ్వ 2 ఈ విధంగా కలయ పెట్టుకొని 1 నుంచి 2 గంటల పాటు నానబెట్టుకుంటే కొబ్బరిలో ఉన్న వాటర్ అనేది రవ్వ తీసుకొని మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి. ఈ విధంగా మూత పెట్టి 1 గంట పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పెనం పెట్టుకొని 1 కప్పు వరకు ఇక్కడ నెయ్యి పడుతుందండి. 1 కప్పు నెయ్యి యాడ్ చేసి నెయ్యి వేడైన తర్వాత మనం నానబెట్టుకున్న రవ్వని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఈ రవ్వ నెయ్యి మొత్తము కలయ పెట్టుకొని లో ఫ్లేమ్లోనే మంచిగా వేగేంత వరకు, అంటే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా కలయ పెట్టుకుంటూ రవ్వని వేయించుకోవాలి. మంచి సువాసన వస్తుందండి రవ్వ వేగినప్పుడు. ఈ విధంగా కలయ పెట్టుకొని వేపుకోవాలి. వేరే స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు పాకం కోసం ప్రిపేర్ చేసుకోవాలండి. 1 పెనం పెట్టుకొని ఇక్కడ నేను 1.5 కప్పు వరకు తీసుకున్నానండి షుగరు. అదేవిధంగా 2 కప్పుల వాటర్ యాడ్ చేసి షుగర్ కరిగేంతవరకు ఈ విధంగా కలయ పెట్టుకొని ఇక్కడ మనకి లైట్ తీగ పాకం వస్తే సరిపోతుందండి. తీగ పాకం వచ్చేంత వరకు పాకం పట్టుకోవాలి. ఈ పాకం వచ్చింది అనుకున్నప్పుడు మనం వేయించి పెట్టుకున్న రవ్వలోనికి ఈ పాకమును యాడ్ చేసుకొని ఈ పాకము ఈ రవ్వ అంతా కలిసేంతవరకు ఈ విధంగా కలయ పెట్టుకోవాలి. రవ్వ అనేది ఉండలు రాకుండా ఈ విధంగా కలయ పెట్టుకుంటూ మనము ఆ పాకం అనేది రవ్వకు బాగా పట్టేంతవరకు ఈ విధంగా కలయ పెట్టుకుంటూ ఉండాలండి. ఈ విధంగా ప్యాన్ నుండి సపరేట్ అయ్యేంత వరకు మనము ఇక్కడ రవ్వ పాకము 2 కలయ పెట్టుకోవాలి. ఇప్పుడు వేరే స్టవ్ ఆన్ చేసి ఇక్కడ మనము జీడిపప్పులో కిస్మిస్లు వేయించుకోవడానికి 1 పెనం పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసి ఈ విధంగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు జీడిపప్పులు అదేవిధంగా కిస్మిస్లు వేయించుకొని మనం ప్రిపేర్ చేసుకున్న మిశ్రమంలోనికి యాడ్ చేయాలి. చూడండి మనకి ఇక్కడ సపరేట్ అవుతుందండి పాన్ నుండి. సపరేట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా ఉన్నప్పుడు మనం ఇక్కడ ఉండలు చుట్టుకోవడానికి రాదండి. కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు మంచిగా వస్తుంది. ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడు లడ్డూలు ఈ విధంగా రవ్వ లడ్డూలు చుట్టుకోవాలండి. చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఒకవేళ లడ్డూలు ఎక్కువగా మీరు ప్రిపేర్ చేసుకుంటున్నప్పుడు చుట్టడానికి పొడిపొడిలాడుతూ ఉంటాయి కనుక మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కొద్దిగా వేడి చేసి దాంట్లోనికి 1 టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేసి మళ్ళీ కలయ పెట్టుకుంటే మళ్ళీ లడ్డూలు చుట్టుకోవచ్చండి. మీరు ప్రిపేర్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.